హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రౌండ్ షేప్ కచ్ వర్క్, ఆల్రెడీ స్మాల్ బుటీ చూసారు కదా, ఇందులో ఫ్లవర్ బుటీ చూపిస్తున్నాను. సో ఏదో ఒక కార్నర్లో స్టిచ్ అనేది స్టార్ట్ చేయండి. కార్నర్కి కార్నర్కి ఎదురుగా కాకుండా కార్నర్లో పక్కగా తీసుకోండి నీడిల్ అనేది. వీడియోలో చూస్తే అర్థమవుతుంది మీకు. సో దారం యథావిధిగా ఉంచండి, కిందకి ఏం అవసరం లేదు, నీడిల్ కిందకి. సో ఇలాగా స్టిచ్ అంతా డిజైన్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి. మీరు ఫ్లవర్ బుటీది ఒక వీడియో ఉంది, ఆ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఇది మీకు ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. ఈ రౌండ్ షేప్ కచ్ వర్క్కి రెగ్యులర్గా మనం వేసే కచ్ వర్క్కి తేడా ఏంటో తెలుస్తుంది మీకు ఒకసారి. ఏం లేదండి, ఈ కార్నర్స్ ఒకటే తేడా ఉంటుంది, మిగతా అంతా సేమ్ ఉంటుంది. రౌండ్ షేప్ది ఒకటే, చిన్న బుట్టిది చూసుంటే మీకు కార్నర్స్ ఎలా వేయాలో తెలుస్తుంది. ఫ్లవర్ బుటీది రెగ్యులర్ కచ్ వర్క్ది ఒక వీడియో ఉంది కదా, అది చూస్తే మిగతా ప్రాసెస్ అర్థమవుతుంది. సో నేను మీకు ఇందులోనే అర్థం కావాలని చూపిస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం ఆ రెండు కూడా చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియో అనేది పెడతాను, చూడండి. నేను 3 సార్లు పైనుంచే తీశాను, ఇప్పుడు మాత్రం వెనక ఉన్న లైన్ వదిలేసి దాని ముందున్న లైన్ కింద నుంచి తీస్తున్నాను. సో సేమ్ అన్నమాట, మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి ఎండ్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ బాక్స్ మధ్యలోంచి కాకుండా మనం కట్లు వేసాం కదా చిన్న బాక్స్, ఆ బాక్స్ ఎడ్జ్ దగ్గర నుంచి తీయండి అన్నమాట. తీసి ఆ లైన్ కింద నుంచి థ్రెడ్ తీయండి. మళ్ళీ రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ కింద నుంచి దారం తీయండి. దానికి ఎదురుగా ఆపోజిట్గా ఉన్న రెండు లైన్ కింద నుంచి తీయాలన్నమాట ఇది. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్లో ఉన్న థ్రెడ్ కింద నుంచి తీయండి. దారం గట్టిగా గుంజొద్దు. మనకు రెగ్యులర్ కచ్ వర్క్లో ఒక లైన్ కింద నుంచే తీస్తాము. సో ఇందులో మాత్రం మనం రెండింటి కింద నుంచి తీయాలి, ఫస్ట్ లాస్ట్, ఎందుకంటే మనకి లాక్ లేదు కాబట్టి అది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. సో మీకు ఎలా వేయాలో వీడియో చూస్తే ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది, చూడండి. ప్రతిసారి నేను రెండు లైన్ల కింద నుంచి తీస్తున్నాను, మధ్యలో ఉన్న ఎల్లో థ్రెడ్ కింద నుంచి తీయట్లేదు. ఇప్పుడు మాత్రం ఫస్ట్ ఉన్న ఎల్లో వదిలేసి సెకండ్ ఉన్న ఎల్లో మరియు ఆ పక్కన ఉన్న పింక్ రెండింటి కింద నుంచి తీస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇదే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి వీడియోల కోసం. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మళ్ళీ ఒకసారి చూడండి, సేమ్ ఆ కచ్ వర్క్ లాగే ఇది కూడా. కాకపోతే కార్నర్స్ అనేవి మనం రౌండ్ షేప్ రావడం కోసం లాక్ వేయలేదు కాబట్టి ఫస్ట్ లైన్ అండ్ లాస్ట్ లైన్ రెండింటి కింద నుంచి తీస్తాం ప్రతిసారిను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టెప్ మీకు అర్థమైందా? సో ఇలాగే మొత్తం కుట్టేసుకోండి ఫ్రెండ్స్.
సో చూసారు కదా. ఇలాగే ఇంకో బాక్స్ కూడా కుట్టేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా అనిపించిందండి వీడియో, బాగుందా? నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.